ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం వినేది భార్యాభర్తల మధ్య సమస్యలు కదా. అయితే దీనికి ఎన్నో పరిహారాలు మీరు చూసే ఉండి ఉంటారు, విసిగిపోయి ఉంటారు. అలాగే మీ ఇంట్లో పిల్లలు కూడా మాట వినకుండా డైవర్సల్ వరకు, కోర్టుల కేసు వరకు, కోర్టు ఎక్కి తిరుగుతూ ఆ కేసు ఎటు కాకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరికొందరేమో మాకు రీసెంట్గా తెలిసిన వాళ్ళు ఎలా అంటే, ఫస్ట్ మ్యారేజ్ అయింది, సెకండ్ మ్యారేజ్ అయింది, నౌ దే ఆర్ గోయింగ్ ఫర్ థర్డ్ మ్యారేజ్ అనమాట. సో ఇలాంటివన్నీ ఉండకుండా డెఫినెట్గా లైఫ్లో ఉండాలి, చేంజ్ ఉండాలి. మ్యారేజ్ చేసుకోవచ్చు, తప్పు అని కాదు, కానీ ఇలాంటివి భరించలేని వాళ్ళు, ఇలా మాకొద్దు అని అనుకునే వాళ్ళకి ఇదొక అద్భుతమైన పరిష్కారం చూపించే వీడియో అవుతుంది. డెఫినెట్గా చూడండి. మీకు తెలిసిన వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నట్టయితే వాళ్ళకి షేర్ చేయండి. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సో గురువు గారు, నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా చాలామంది కూడా హస్బెండ్ వైఫ్ మధ్యలో గొడవలు కావచ్చు, లేకపోతే పెళ్లి సంబంధాలకు వెళ్ళినా కూడా అబ్బాయి కానీ అమ్మాయిని కానీ ఒకరినొకరు ఇష్టపడి ఉంటారు. ఏదో చిన్న చిన్న రీజన్స్ వల్ల ఆ పెళ్లి సంబంధాలు పోవడం కానీ, లేకపోతే పెళ్ళయి పిల్లలు ఉన్న తర్వాత కూడా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం లేకుండా డైవర్సల్ వరకు వెళ్ళటం, లేకపోతే సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం, పరస్త్రీ వ్యామోహం అనుకోవచ్చు, ఇలా అవుతూ ఉంటుంది కదా. దీనికి ఆపోజిట్ పర్సన్ మీద ఆకర్షణ కలిగేలాగా, అంటే చెడుకి ఉపయోగించకుండా మంచికి నిజంగా వాళ్ళ లైఫ్లో దీనివల్ల ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళకి ఒక రెమెడీ చెప్పండి గురుగారు. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పబోయేది అంటే ప్రేమికులు అంటే ఇవాళ రోజున ఎంతవరకు నిజమైన ప్రేమ ఉంది అనేది చాలా అరుదు, ఎక్కడో ఒక చోట కనబడుతూ ఉంటుంది. ఆర్థికం, అందం వీటి మీదనే ఆధారపడుతుంది ఇప్పుడున్న ప్రేమంతా కూడా. మనస్సు మనసును బట్టి ప్రేమించేటువంటి తత్వాలు చాలా వరకు తగ్గిపోతున్నాయి. అవసరాలు, అందము, ఆర్థికం, ఈ మూడు మాత్రమే ప్రేమలో కనబడుతున్నాయి. వీటికి మించి అతీతమైనది అసలైన నిజమైన ప్రేమ అంటే వాళ్ళని కలవడం, అది ఒక విధానం. అలాగే నిజంగా మనం పంచాంగ శ్రవణంలో కూడా చెప్పుకున్నాం, ఈ సంవత్సరం కుజుడు అధిపతి అయినటువంటి కారణం చేత వివాహ ఇతర సంబంధాలు ఎక్కువగా ఏర్పడటం, అలాగే వివాహ బంధం, వైవాహిక బంధంలో ఎక్కువగా విడాకులు కోరుకునేటువంటి భార్యాభర్తలు ఎక్కువగా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఆడవాళ్ళు కోరుకోవడం ఒక విధానం ఉంటుంది, మగవాళ్ళు కోరుకోవడం అనేది ఒక రకంగా ఉంది. ఇప్పుడు రెండు రకాల ఉన్నాయి. చిన్న మాట పట్టింపు, దాంతో బ్రేకప్, అంతే. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా బాధపడుతుండేటువంటి వాళ్ళు ఎవరు అంటే పుట్టిన పిల్లలు, వీళ్ళని కన్నా తల్లిదండ్రులు, అబ్బాయి తరఫు వాళ్ళు కావచ్చు, అమ్మాయి తరఫు వాళ్ళు కావచ్చు. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అంటే ఇప్పుడు మనం ఒక టీవీ ఇంటికి తీసుకొచ్చుకొని ఒక్కరోజు ఇంట్లో టీవీ ఆన్ చేసి మరలా అమ్ముతామంటేనే సెకండ్ హ్యాండ్ అని అడుగుతున్నారు. మనం బ్రాండెడ్ తెచ్చుకుంటాం, నిన్ననే తెచ్చుకున్నామండి, మేము ఇస్తామంటే 10,000 తగ్గిస్తామని అడుగుతాడు ఎవడైనా. అలాంటిది ఒక వివాహం అయ్యి సంతానం కలిగిన తర్వాత డివోర్స్ తీసుకొని మరలా ఇంకో వివాహం చేసుకుంటాను అంటే ఇంకా ఏ విధంగా చూస్తారు చెప్పండి. పిల్లల వరకు అనేది ఒక ఎత్తు అయితే పెళ్ళైన చాలా కొద్ది కాలమే ట్రావెల్ చేసి కాలం రోజులే. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరు, నా దగ్గరికి ఈ మధ్య కాలంలో వస్తున్న జాతకాల్లో నేను కొంతమంది జాతకాలు చూస్తున్నాను, మగవాళ్ళే ఆడవాళ్ళే చూస్తున్నప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, అంటే వాళ్ళ జాతకాలకు ఉండేటువంటి ప్రభావం, మీరు పెళ్ళైన రోజు నుంచి ఎన్ని రోజులు సుఖంగా ప్రశాంతంగా ఉన్నారమ్మా అంటే వాళ్ళు అడ్డంగానే తలుపుతున్నారు. ఒక 4 రోజులు 5 రోజులు అంటే 4 రోజులు 5 రోజులు కూడా లేవు గురువు గారు, ఇదే సమాధానం చెప్పారు నాకు. ఏ వయసు వాళ్ళు, కనీసం 50 సంవత్సరాల వయసు వాళ్ళు, 45-50 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు, వాళ్ళకి పెళ్ళిళ్ళపై ఇప్పటికి దాదాపు 25-30 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని రోజులు మీరు ప్రశాంతంగా ఉన్నారు అంటే మరి అన్నేళ్ళు ట్రావెల్ చేశారు. కానీ అప్పుడు బాంధవ్యం అనేది ఒక భక్తి, భయం, గౌరవంతో కూడుకున్నది కాబట్టి ట్రావెల్ చేశారు. ఇప్పుడున్న జనరేషన్ అంత వీక్గా ఉంది. సో అది అట్లీస్ట్ గ్రేట్ అనుకోవాలి. నిజంగా అలా పడుతూ లేస్తాయని వాళ్ళు కలుసున్నారు అంటే వాళ్ళలో ఎక్కడో ఆ ఇష్టమో. అంతకుముందు కూడా ఒకసారి చెప్పానమ్మా, ఒక 70 ఏళ్ళ ఆవిడ ఇప్పటికి నా దగ్గరకు వస్తుంటారు, 70-72 ఏళ్ళ ఆవిడ. ఆవిడ కోరిక ఏమిటి అంటే, నేను చనిపోయే లోపల మాస్టర్ గారు ఉంటుంది వాళ్ళ హస్బెండ్ని, మాస్టర్ గారు అని చెప్తుంటుంది మాతో చెప్పేటప్పుడు, నేను చనిపోయే లోపల మాస్టర్ గారు నేను చెప్పిన దానికి అవునని ఒక్కసారి అన్నానండి, ఇదే నా కోరిక అంటుంది. అంటే ఆవిడకి ఇప్పుడు పెళ్ళి, పిల్లలు, వాళ్ళ పిల్లలకి పిల్లలు, ఆ పిల్లలకి అక్షరాభ్యాసాలు, ఒకటి 10th క్లాసు ఇంటర్కు వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు మన వాళ్ళు. ఆవిడకి 14 ఏళ్ళప్పుడు పెళ్ళైంది,
ఇప్పటికి 74 ఏళ్ళు, అంటే గత 60 సంవత్సరాల నుంచి ఆవిడ అడ్జస్ట్ అవుతూనే వస్తూ ఉన్నారు. నిజంగానే గ్రేట్ అనుకో, ఆవిడ పాదాలకి దండం పెట్టాలి నిజంగా. అంటే ఓర్పు అనేది ఎంత ఉండాలి అనేది ఆవిడ చూపిస్తే చెప్పచ్చు. ఆవిడ ఏదంటారు, మాస్టర్ గారు ఒక్కసారి నేను చెప్పిన దానికి అవ్వును, సరే చాలు గురుగారు నేను చచ్చిపోతే, ఇంకా చనిపోయిన తర్వాత ప్రశాంతంగా నా ఆత్మకి శాంతి ఉంటుంది అంటుంది. అది జరగకపోతే నా ఆత్మ కూడా శాంతించదని చెబుతుంది. అంటే 60 సంవత్సరాల పాటు అడ్జస్ట్ అవుతూ వస్తుంది ఆవిడ. ఇప్పుడున్న జనరేషన్ ఏంటి, 60 సంవత్సరాలు కాదు, పెళ్ళైన 6 గంటల్లో బ్రేకప్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు, 6 రోజుల్లో ఉన్నారు, తక్కువలో తక్కువ 60 రోజుల్లో బ్రేకప్ చేసుకొని పక్కకు వచ్చేసిన కొద్దు అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో ఇంకా కూడా చెప్తానమ్మా, ఇందాక మనం అనుకున్నట్టు 2వ పెళ్ళి అయిపోయింది, 3వ పెళ్ళి కన్నా జాగ్రత్త పడాలి. అక్కడ కూడా ఉంటారు వాళ్ళు, అక్కడ కూడా మరలా బ్రేకప్ే, మళ్ళీ 2 మంత్స్ 3 మంత్స్. ఒక్క మ్యారేజ్ అయిపోయి 2వ మ్యారేజ్కి వెళ్ళడమే చాలా కష్టమైన. అలాంటి అబ్బాయిలైనా అమ్మాయిలైనా, ఒక అబ్బాయినంటలా అమ్మాయినంటలా, ఎవరైనా 3 పెళ్ళిళ్ళు అయినాయి ఒకతనికి, 3వ పెళ్ళి కూడా మరలా బ్రేకప్ అయింది. ఇంకా అలాంటప్పుడు అసలు వీళ్ళు పెళ్లికే వెళ్ళకపోవడం, మళ్ళీ సంబంధాలు చూస్తున్నాడు. ఓకే, మళ్ళీ 4వ పెళ్ళికి సంబంధాలు చూస్తున్నాడు. నేను చెప్పాను ఇక ఇలా కాదు, అనాథాశ్రమం వాళ్ళు కూడా చాలా జాగ్రత్త తీసుకునే ఇస్తున్నారు. ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేయాలంటే అనాథాశ్రమంలో నువ్వు ఏదన్నా అన్నా ఏమైనా చేసినా ఎక్కడా బయటికి పోయి చెప్పుకోవడానికి నా అనేవాళ్ళు ఎవరు లేని వాళ్ళ అమ్మాయిని చేసుకో, ఈయన అంతకుమించి అవకాశం కూడా లేదు. అది కూడా వాళ్ళు కూడా నీ దగ్గర ఉంటారని గ్యారంటీ లేదు, నీ ప్రవర్తనకి ముఖ్యంగా నీ ప్రవర్తన మార్చుకోమని చెప్పాను. అంటే ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నారు ఇప్పుడున్న జనాలంతా కూడా. అలాంటి వాళ్ళందరికీ నిజంగా కొంతమందికి అమ్మాయికి ఇష్టం ఉండదు విడాకులు తీసుకోవడం, కానీ అబ్బాయి కోరుకుంటుంటాడు, అబ్బాయికి ఇష్టం ఉండదు అమ్మాయి కోరుకుంటూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి మంచి పరస్పరమైనటువంటి వశీకరణ కలిగేటువంటి ఒక మంత్రం ఒకటి చెబుతాం. అంటే ఇష్టం లేదు అంటే అక్కడ అడ్జస్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నా నాకు వద్దు అని మొండిగా బిహేవ్ చేసే వాళ్ళకి ఈ మంత్రం అనేది మార్చుకోవచ్చు, బాగుంటాము అని అనుకునే వాళ్ళకి మంచి పరిహారం, చిన్న మంత్రం కూడాను. ముఖ్యంగా ఈ మంత్రాన్ని అమావాస్య రోజున కానీ, పంచమి రోజున కానీ, పౌర్ణమి రోజు కానీ, అష్టమి రోజున కానీ, అది ఏ వారమైనా సరే పొద్దున్నే స్నానం చేసి దేవుడి ముందు కూర్చొని ఈ మంత్రాన్ని ఒక్కసారి మనం దేవుడి ముందు కూర్చొని 100 సార్లు జపం చేసుకోవడం ప్రారంభించిన తర్వాత మొదటి రోజు ప్రతిరోజు భర్త ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవ్వచ్చు, భర్త భార్య ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవ్వచ్చు. ఆ సమయంలో రాత్రి సమయంలో రాత్రి 6.5 గంటల తర్వాత ఈ జపాన్ని ప్రారంభించి ఒక రోజుకు 108 సార్లు, ఎక్కువ కూడా వద్దు, చిన్న మంత్రమే ఉంటుంది, 1.25 గంట 20 నిమిషాలు కనుక కేటాయిస్తే జీవితం మొత్తం అంతా కూడాను భార్యాభర్తలు సుఖ సంతోషాలతో ప్రశాంతంగా సంతోషకరంగా ఉంటుంది. రోజుకు 1.25 గంట. మా ఆవిడ నా మాట వినడం మొదలు పెట్టేసింది, డివోర్స్ వద్దంది ఇంకా ఆపేస్తాను అంటే కాదు, అది ఏ బుద్ధి ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు కాబట్టి కొన్ని సంవత్సరాల పాటు బాగున్నా సరే సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మనం సృష్టింపజేయడానికి కారణమైనటువంటి ఒక మంత్రాన్ని ఆ సంతోషం వచ్చిన తర్వాత వదిలిపెడితే ఎలా ఉంటుంది. ఇప్పుడు నువ్వు పుట్టావు తల్లిదండ్రులకి, పెద్దవాడయ్యావు, తల్లిదండ్రులను వదిలిపెట్టడం ఎంత పాపమో అలానే ఒక దేవతా మంత్రాన్ని, ఇలాంటి మంత్రాలని మనకి ఉపయోగపడింది అయిపోయింది తీసేసి పక్కన పెడతామంటే నీ వ్యక్తిత్వం అక్కడ త్రిగుణీకృతం అవుతుంది, కనబడుతూ ఉంటుంది. సో మళ్ళీ లైఫ్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అవసరం తీరిన తర్వాత నువ్వు పక్కన పడేస్తున్నావు అంటే మంత్రాన్ని, మంత్రాన్ని దేవతనే పక్కన పడేస్తున్నావు, మనుషుని కూడా పక్కన పడేస్తామనే కదా. కాబట్టి అలాంటి వ్యక్తిత్వం లేకుండా నిత్యం జపం చేసుకోగలిగితే చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలానే పుట్టేటువంటి పిల్లలు కూడా మంచిగా సద్బుద్ధి దెబ్బతారు, ఉన్నటువంటి పిల్లలు మొండిగా ఉండేటువంటి వాళ్ళు కూడాను ప్రశాంతంగా ఉంటూ మీరు సంతోషంగా ఇంట్లో ఉండేటువంటి వాతావరణం నెలకొనేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది. ఆ మంత్రం కూడా చిన్న మంత్రమే, ఓం ఓం నమో మహాయక్ష్మిణ్యై మమ పతిం వశ్యం కురు కురు స్వాహ. పతిం అంటే హస్బెండ్ వస్తారు, మరి అక్కడ అదే ఆ మగవాళ్ళు చేస్తే పత్ని, ఆడవాళ్ళు చేస్తే పతిం. ఓకే, ఒకవేళ పిల్లల గురించి ఇప్పుడు మీరు అన్నారు మాట వినరు అనని, తల్లిదండ్రులు చేస్తున్నట్టయితే అది ఇంకోటి చేద్దాం.